वका elected body उन्ना तरवाता वका जीवो you please note that objection एवर स्टेनोगर उन्नार कदा अकड़ रास्कोंडी कास्ता असल इच पेर जोनल सिस्टम पेर एंटी वीर कंप्लीट का abolish चेसे सारा लेकपोते एंटी వీరిప్పుడు ఆ జీవో మొత్తం కూడా ఏమనుంది ఒక రెంటల్ వాల్యూని తీసుకొని దాని నుంచి మేము క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసామని అంటారు. క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ది బిల్డింగ్ అనేది మీరు ఏ రోజున అసలు మీరు తీసుకుంటారు. మీరేం చెప్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ వాల్యూ నేను తీసుకొని దాని మీద ఫిక్స్ చేస్తాను అంటారు. ఆ జీవోలో ఉన్న ఘోరమైన విషయం ఏంటంటే మీకు అసలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఒక ప్లాన్ అప్రూవ్ చేయాలంటే ఎంత సెట్ బ్యాక్స్ వదలమంటారు, ఎన్ని ఇదేంటి అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఫ్లోర్ ఏరియా రేషియో వదలమంటారు, దానికి సెట్ బ్యాక్స్ వదలమంటారు, పార్కింగ్ లో అసలు మీరేమి కట్టడాలు లేకుండా పార్కింగ్ ప్లేస్ కంపల్సరీగా సెల్లార్ కింద వదలమంటారు. కానీ మీరు తీసుకొచ్చిన జీవోలో ప్లింత్ ఏరియా అంటే అపార్ట్మెంట్ కంట వాళ్ళు ఉంటే నివసించే ప్లింత్ ఏరియా కూడా కాదట, ఎదురుగుండా ఉన్న కారిడారు కింద ఉన్న పార్కింగ్ ఏరియాని కూడా దాంట్లో కన్సిడర్ చేస్తారట టోటల్ సైట్ కింద. ఇది ఎక్కడ అన్యాయం అండి? మీరు చూడండి ప్లింత్ ఏరియా, మీరు చూడండి అపార్ట్మెంట్ డెఫినిషన్ కింద పార్కింగ్ ఏరియా ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అని ఉంది, చదవండి ఒకసారి దయచేసి. సో అసలు పార్కింగ్ ఏరియాని కవర్ చేయటం ఏంటండి? మీరు మీరేమో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళేమో పార్కింగ్ ఏరియా వదలకపోతే మేము ఇవ్వమంటారా అప్రూవ్డ్ ప్లాను? ఇవాళ క్యాపిటల్ వాల్యూని తీసుకోవాలి అంటే పార్కింగ్ కేసం ఏదైతే వదిలేసామో దాన్ని కూడా మేము క్యాపిటల్ వాల్యూ కింద తీసుకుంటామంటారా? ఎక్కడిది చట్టబద్ధం? మీరు అసలు జీవోని తెలుగులో ఎందుకు ప్రచురించలేదు? ప్రజలకు అర్థం కావతా? ప్రజలకు అర్థం కావతా? ప్రజల అభ్యంతరాలు తెలపాలి అని అంటే ఆన్లైన్ సిస్టము లేకపోతే ఇది అని అంటే ఎట్లాగా? ఏ సచివాలయంలో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నారు మేము ఇస్తే అబ్జెక్షను? మీరు ఏమైనా చెక్ చేశారా ఇవాళ రోజు వరకు? ఏ ఎక్కడైనా సచివాలయంలో మేము ఇచ్చిన అబ్జెక్షన్కి మాకు ఇన్ రైటింగ్ మీరు ఇచ్చారని ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారా? సో ఇక జీవో తీసుకొచ్చి అభ్యంతరాలు తెలపమని చెప్పి ఏమిటిది అన్యాయం? ఇప్పుడు మీరు ఒకసారి ఒక అవగాహన సదస్సు అని అంటున్నారు, అవగాహన సదస్సు లేకపోతే ఏదో అబ్జెక్షన్ కావాలి అంటే ప్రజలకి ఆ జీవో యొక్క అర్థం తెలియాలి. అర్థం తెలియకుండా కాంప్లికేటెడ్ ఇంగ్లీష్లో ప్రతి క్లాజ్కి పై క్లాజ్కి కింద క్లాజ్కి అర్థం లేకుండా కాంట్రడిక్టరీగా ఉన్నాయి ప్రతి క్లాజులు కూడా. మీరు 10% అంటారు ఒక చోట, నో మోర్ దాన్ నాట్ 10%, నాట్ మోర్ దాన్ 15% అంటారు. మున్సిపల్ మినిస్టర్ గారేమో అబ్బాయి మీకు ఉన్న ట్యాక్స్ మీద 15% కంటే ఎక్కువ పెరగదండి అంటారు వారు. అసలు జీవోలో ఉన్నది వేరు, మున్సిపల్ మినిస్టర్ గారు చెప్పేది వేరు, ఆఫీసర్స్ చెప్పేది వేరు. ఇది ఎట్లాగా ప్రజల్లో ఏ విధంగా మీరు జీవోని లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎప్పుడు తీసుకొస్తారు? మీరు ఆ ఇంగ్లీష్లో ఉన్న దానికి మీరు చదివి ఒక్కొక్క క్లాస్ చెప్పండి, నేను క్వశ్చన్ అడుగుతా. మీరు చెప్తానంటారు కదా ఇందాక నుంచి జీవో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు కదా, ఒక్కొక్క క్లాస్ ఇంగ్లీష్లో చదివి మాకు తెలుగులో చెప్పండి, నేను చెప్తాను ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్. సీ దట్ జీవో ఈజ్ సచ్ ఏ కాంప్లికేటెడ్ ఇంగ్లీష్, ఈవెన్ ఎన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ కెనాట్ రీడ్ అండ్ ఇంటర్ప్రిటేట్ దట్ క్లాజెస్ వెన్ ఇట్ ఈస్ రెడ్ ఇన్ టోటో. ప్రతి క్లాజ్కి కాంట్రడిక్టరీయే, ప్రతి క్లాజ్కి కాంట్రడిక్టరీయే. అట్లాగే ఇప్పుడు క్యాపిటల్ వాల్యూ తీసుకుంటాం అంటున్నారు. క్యాపిటల్ వాల్యూ తీసుకుంటారు అంటే నాకంటే ముందు ఒక్కళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఇప్పుడు ఏమండి, మేము ఎప్పుడో ఇల్లు కొనుక్కున్నాము, నేను ఎప్పుడో మా తాతలో మా తండ్రులో ఎవరో కొన్నారు, వాళ్ళ తరతరాలుగా నేను అనుభవిస్తున్నాను, అనుభవిస్తుంటే నేను ఆస్తిని పాడు చేయకుండా కాపాడుతున్నాను, అది మొత్తం నా సెల్ఫ్ ఆక్యుపేషన్లోనే ఉంది, ఒక్క రెంటల్ ఇన్కమ్ కూడా లేదు, దానికి కూడా మీరు క్యాపిటల్ వాల్యూ చేయటం ఏమిటి? అసలు ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? మీరు జీవోలో ఏమో రెంటల్ వాల్యూ నుంచి నేను క్యాపిటల్ వాల్యూ మార్చేస్తున్నాను అన్నప్పుడు అసలు నాకు రెంటే రావట్లా. మీరు క్యాపిటల్ వాల్యూ తీసుకొని దాన్ని ఇవాళ ఉంది అని అంటే కనుక ఏం చేయాలి? ఆస్తులు అమ్ముకొని మీకు మున్సిపల్ ట్యాక్సులు కట్టాలా? ఎట్లా? దానికి ఒక నియమబద్ధత అనేది ఉండాలి. ఒక చట్టాన్ని తీసుకొస్తే కనుక ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి, కానీ ఏ ప్రభుత్వమైనా ప్రజల చేత తిట్టించుకోవటానికో ప్రజలకి భారం అయ్యేటట్టు ఉండకూడదు. సో ఈ 198కి చట్టబద్ధంగా ఎక్కడ ఉన్నది అసలు ఇవాళ రోజున? మీరు క్యాపిటల్ వాల్యూ నుంచి రెంటల్ వాల్యూ నుంచి క్యాపిటల్ వాల్యూ అన్నారు, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న జోనల్ సిస్టమ్ గురించి మాట్లాడరు,
అట్లాగే ఒక స్పెషల్ ఆఫీసర్ ఇచ్చేసిన దానికి చెప్తున్నారు, లింతేరియా అంటే ఇవన్నీ అంటున్నారు, మళ్ళీ దాంట్లో కూడా ఫస్ట్ ఇయర్కి ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ అంటున్నారు. అట్లాగే రేపు పొద్దున క్యాపిటల్ వాల్యూస్ కనుక గవర్నమెంట్కి ఎప్పుడు రెవెన్యూ అయితే అప్పుడు అవసరమైతే వాటిని పెంచుతారు. పెంచిన దాన్ని బట్టి ఇక్కడ అద్దెలు పెరిగినాయా లేవా, లేకపోతే ఇక్కడ అదే సెల్ఫ్ ఆక్యుపేషన్లో ఉన్నాళ్ళు తరతరాలుగా నా తరం తర్వాత మా అబ్బాయో మా మనవడో ఎవరో ఒకళ్ళు ఉన్నా కూడా మీరు క్యాపిటల్ వాల్యూ మీరు తీసుకొని పెంచితే ఎట్లాగా? ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఉందా లేదా ఒక వ్యక్తికి, అతని సెల్ఫ్ ఆక్యుపేషన్లో ఉందా లేదా, సో అది అక్కడ కన్సిడరేషన్ లేదు. మీరు పాతది జోనల్ సిస్టమ్ పెట్టినప్పుడు ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్, ఎమినిటీస్ ఇవన్నీ కన్సిడర్ చేశారు. అట్లాగే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీవోలో నాట్ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్, దెర్ ఈస్ డ్రైనేజ్ ట్యాక్స్, దెర్ ఈస్ వాటర్ ట్యాక్స్, దెర్ ఈస్ కన్సర్వెన్సీ ట్యాక్స్, దెర్ ఈస్ టాయిలెట్ ట్యాక్స్. ఇక్కడ ఈ టాయిలెట్ ట్యాక్స్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ వారు చూడాల్సింది ఏంటంటే, మీరు మొత్తం మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినప్పుడు బాత్రూమ్ ఇది 2500 చొప్పున మీరు కలెక్ట్ చేసి రోడ్డుకి కనెక్షన్ ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఇవాళ రోజున టాయిలెట్ ట్యాక్స్ ఏంటండి, మొత్తం వెళ్ళిపోయేది దాంట్లోకి వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడైనా నిండితే కనుక మీ మున్సిపల్ కార్పొరేషన్ ఫోన్ చేస్తే ట్యాంకులు తీసుకొచ్చి రోడ్డు మీద క్లీన్ చేస్తున్నారు. ఎందుకు కట్టాలండి బాత్రూమ్కి? బాత్రూమ్కి పన్ను ఎందుకు కట్టాలి? అందులో ఒక సంసారం పెద్దదై ఉంటే 4 బాత్రూమ్లు 5 బాత్రూమ్లు కన్వీనియన్స్ ఉంటే, ఇవాళ రోజున కోవిడ్ వచ్చినప్పుడు ఏమంటున్నారు, ఇంట్లో ఒక బాత్రూమ్ ఉంటే కుదరదు వాడటానికి వీల్లేదు, మీరు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోండి లేకపోతే మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారంటున్నారు ఇవాళ. కాబట్టి ఈ ప్రభుత్వం బాత్రూములు కట్టినా కూడా ఇది ఒక పెద్ద అఫెన్స్ కింద చేసి బాత్రూములు ఇప్పన్నా. ఓకే, చెత్తపన్ను అన్నప్పుడు మీరు మళ్ళీ మామూలుగా మా స్కావెంజర్స్ పంపించినప్పుడు మా దగ్గర ఆ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారుగా, రోజు చెత్త తీసుకెళ్ళినప్పుడు నెలకి ఒకసారి మళ్ళీ దాన్ని చెత్తపన్ను అంటున్నారు. ఓకే, వాటర్ మీటర్ ప్రకారం కడుతున్నాం, మళ్ళీ పన్ను ఏంటండి వాటర్కి? మీటర్ ప్రకారం నేను ట్యాక్స్ కడుతున్నాను కదా. సి వై ఏ సిటిజన్ షుడ్ బి పెనలైజ్డ్ ట్వైస్? ఆ జీవోలో అక్కడ ఎక్కడైనా ఉందా? మీరు మంచినీళ్ళకి మీటర్ ప్రకారం కట్టించుకుంటున్నారు, మళ్ళీ వాటర్ ట్యాక్స్ వేయండి. మీరు ఆల్రెడీ ల్యాబొరేటరీస్ కట్టించుకున్నప్పుడు మీరు పన్ను మీరు డబ్బులు కలెక్ట్ చేసేసి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు. మీ స్కావెంజర్స్ ఎవరు వచ్చి ఇళ్లలో టాయిలెట్స్ క్లీన్ చేయట్లా, ఎందుకు కట్టాలంటే టాయిలెట్స్కి పన్ను. సో అట్లాగే ఇప్పుడు చెత్త పన్ను అంటున్నారు, చెత్త పన్నుకి ఆ స్కావెంజర్స్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. పోనీ చెత్తకి ఓకే, పబ్లిక్ రోడ్లు క్లీన్ చేయాలి కదంటే టు దట్ ఎక్స్టెంట్ వీ కెన్ అండర్స్టాండ్. అంతకుముందు ఎడ్యుకేషన్ సెస్ ఉంది, ఇప్పుడు కన్సర్వెన్సీ ట్యాక్స్ అంటున్నారు. అసలు ఎక్కడా కూడా డెఫినేషన్ లేదు, ఒక ఒక తీరు లేదు, ఒక తెన్ను లేదు. ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకోకుండా జీవం తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రజల మీద రుద్దితే ఎట్లా? సీ దిస్ హ్యాస్ టు బి ఎన్ ఎండ్ ఫర్ దిస్. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ విజయవాడలో చాలా ఉన్నాయి, అది ఎవరో ఫిలాంథ్రపిస్ ఎకరాలు డొనేట్ చేస్తే ఇవాళ వాళ్ళు రన్ చేస్తున్నారు వితౌట్ ఎనీ ప్రాఫిట్ మోటివ్. వాళ్ళకి తీసుకొచ్చి నీకు 3 ఎకరాల్లో స్థలం ఉంది కదా, ఏ ఇంజనీరింగ్ కాలేజో ఏ లా కాలేజ్ కానీ ఇవాళ విజయవాడలో 2-3 ఎకరాల్లో లేకుండా ఎక్కడుంది చెప్పండి? మీరు ఒకవేళ కనుక ఫెసిలిటీ కనుక లేకపోతే ఏఐసిటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, లేకపోతే ఇంకా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. ఒక చంపనేమో మీరు ఇంత స్థలం ఉంటే కానీ మేము పర్మిషన్లు ఇవ్వాలంటారా, ఒక చంపనేమో అది కట్టుబడి చేసిన తర్వాత దానికి పన్ను ఇంత వెయ్యాలంటారా, ఇది అక్రమమైనది. కాబట్టి ఈ జీవోలో మేము చెప్పిన పాయింట్స్ అన్ని తీసుకొని ముందు మున్సిపల్ కార్పొరేషన్ వారు చేయాల్సింది ఏంటంటే, ఇది చాలా తక్కువ సమయం ఇచ్చారు, ప్లస్ ఆ అభ్యంతరాలు అనేది ఆ జీవో ఇంగ్లీష్లో రాయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం, అది ప్రజలకు అర్థం కావాల్సింది. అసలు జీవో అసలు పేపర్లో ఎక్కడ పబ్లికేషన్ అయిందండి, ఇంత చిన్న చిన్న అక్షరాలతో ఒక ఇంగ్లీష్ పేపర్లో ప్రింట్ చేసి పారేశారు, అసలు కనీసం అది చదవటానికి కూడా వీలు విధంగా ప్రింట్ చేశారు. మేము వెబ్సైట్లోకి వెళ్ళి మేము లోడ్ చేసుకొని మేము ప్రింట్లు తీసుకున్నాం వాటిని. సో అసలు ప్రజలకి మీకు ఈ జీవో మీద సరైన అవగాహన ఉండాలా లేదా అనేది కూడా దాన్ని మభ్యపరిచి ఏదో చీకటికమయంగా దీన్ని తీసుకురావటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీని మీద తీసుకొస్తే ప్రభుత్వానికే కాదు మున్సిపల్ కార్పొరేషన్ వారికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కాబట్టి మా అబ్జెక్షన్స్ అన్ని దయచేసి నోట్ చేసుకొని మీ కమిషనర్ గారి దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.